ఎంత వాన పడినా ఏం కాదు కానీ ఈ తుఫాన్ లాంటిది మాత్రం రాకూడదబ్బా. వస్తే మాత్రం ఆ కష్టం నష్టం అంచనా వేసేదానికి చాలా రోజులు పడుతుంది. జనం పడే కష్టాలు కూడా అట్లనే ఉంటాయి. అట్లా బంగాళాఖాతంలో లేచిన తుఫాను మన సైడ్ రాదు రాదు అనుకున్నాం కానీ ముందరికి పోయినట్లు పోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. మరి ముంచుకొస్తున్న ఆ దానా తుఫాను చేయంగా ఎంత నష్టమైతోంది, తుఫాన్ దెబ్బ ఏడాడు ఉండబోతోంది మొత్తం తెలుసుకుందాం పదండి. బంగాళాఖాతంలో లేచిన వాయుగుండం పోతా అంటే పోతా అంటే తుఫాన్ లెక్కనే మారుతున్నది. గట్ల ఏర్పడ్డ ఈ దానా తుఫాను ఇప్పటికైతే పారాదీవులకు 520 కిలోమీటర్ల దూరంలో ఉన్నదాట. బేస్తారం శుక్రవారం నడుమ తీరం దాటేటట్టే ఉన్నదాట. గట్ల దాటేటప్పుడు తుఫాన్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఉరుకోవచ్చు. ఇక అట్లనే పోయినా అంటే ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల దిక్కు దయ్యంగాలు గట్టిగా దోల్తాయి, వానలు సుతా జోరు మీద పడతాయి అంటున్నారు మొగుల అధికారులు. ఇంకేముంది, మత్స్యకారులు చేపల పట్టేటోళ్లు సముద్రాల దిక్కు పోవద్దని మొగుల అధికారులు ఆర్డర్లు ఇస్తున్నారు. అంతేకాదు రెండో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసిరాట. సముద్రం అంతా శిల్లం కళ్ళం ఉన్నదని చెప్పిరాట. ఇగిట ముంచుకొస్తున్న తుఫాన్ దెబ్బకు బొగులు వాడి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 74 రైళ్లను రద్దు చేసిరాట రైలు శాఖోళ్లు. 23 తారీఖుంచి 25 తారీఖు దానక ఈ 3 రోజులు రైళ్లన్నీ రద్దు చేసినాం. ఏమన్నా సమాచారం కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినాం, ఆవిడికి ఫోన్ కొట్టి ముచ్చటేందో ఎలక చేసుకోరి అని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆఫీసులలో కమాండ్ కంట్రోల్ రూములు పెట్టి ఎక్కడెక్కడ ఎట్లెట్లున్నది అనేది దాని మీద ఎప్పటికప్పుడు ఇషారణ చేస్తున్నారు. కొండ ప్రాంతాల దిక్కుండేటి జనాలను మంచి తావులకు పట్టకపోయే ఇగిరం కూడా చేస్తున్నారట అధికారులు. గట్టిగా వానలు పడినా అంటే కొండ చర్యలు ఇరిగి పడే మోకున్నది. ఘటన అయినా అంటే ప్రాణ నష్టం జరుగుతుందని ముందుగానే మోక మీదకి వచ్చినట్టున్నారు సర్కారు వాళ్ళు. తుఫాను తీరం దాటే ఒడిశా ఇంకా పశ్చిమ బెంగాల్ నడుమ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ఇచ్చిందట. గాలి దుమారం జోరుకున్నది కాబట్టి జనాలు అట్టిగా బయటికి రావద్దు, ఈ తుఫాన్ నిమ్మల పడేది దానిక జనమంతా సర్కారుకు సహకరించాలని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి దానా తుఫాను ఏపీలో అంతగానో లేకపోయినప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలలో మాత్రం వానలు పొట్టు పొట్టు దంచుతున్నాయని అంటున్నారు మొగుల అధికారులు. కొన్ని కొన్ని జాగలలో పంటలు ఇండ్లు నిండ మునిగి జనం పడుతున్న తిప్పలు అన్నిండి కావు. మరిక ఈ మూడొద్దులు వెళ్ళిందనక అటు సముద్రంతోని ఇటు తుఫాన్తోని ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం పెద్ద శరణే ఉన్నట్టున్నది పోండ్రీ.